వైరస్ విజృంభిస్తుండటంతో కరోనా కట్టడికై జిల్లా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జోగులమ్మ గద్వాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ అపూర్వారావు గద్వాల పట్టణంలోని మోమిన్ మహాల, గంజిపేట, వేదానగర్, హౌసింగ్ బోర్డ్, భీమ్నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఎస్పీ స్వయంగా కాలనీలోని ఇళ్ల వద్దకు వెళ్లి లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నిత్యావసర సరుకులు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు, పాలు, నీళ్లు ఎక్కడికి వెళ్లి తెచ్చుకుంటున్నారు, ఇంటి వద్దకే రావా అని ఆరా తీశారు. కూరగాయలు, పాలు, నీళ్లు కాలనీలో ప్రతి ఇంటికి అందేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. కంటోన్మెంట్ ఏరియాలో ఉండే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. కంటోన్మెంట్ జోన్ లో ప్రజలు రోడ్ల మీదకి వస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. కంటోన్మెంట్ జోన్ లో కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ కె కృష్ణ, డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, సిఐ హనుమంతు, ఎస్ఐ సత్యనారాయణ ఉన్నారు. Hello.